is I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I... అర్ధరాత్రి వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 2:21 తైవాన్ తూర్పు తీరంలోని హువాలిన్ కౌంటీలో మొదటి బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 నమోదైంది. మొదటి భూకంపం వచ్చిన అరగంట తర్వాత రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో మరిన్ని భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే అక్కడ జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. తైవాన్ లోని హువాలిన్, ఇలాన్, నౌంటౌ, హిన్షూ, తైచుంగ్, టయో యువాన్, న్యూ తైపీ పట్టణాలలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. భూకంప కేంద్రం హువాలిన్ కౌంటీకి 23 కిలోమీటర్ల దూరంలో, ఫిలిప్పీన్ సముద్రంలో 24.9 కిలోమీటర్ల లోతులో ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. రెండోసారి సంభవించిన ప్రకంపనల భూకంప కేంద్రం హువాలిన్ తీర సముద్రంలో 18.9 కిలోమీటర్ల లోతులో ఉందని తెలిపింది. అర్ధరాత్రి భూకంపం వచ్చినప్పుడు తైవాన్ లో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. భూ ప్రకంపనలను ఫీల్ అయిన వారు నిద్రలో నుంచి లేచి ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ నెల ప్రారంభంలోనే తైవాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.2 నమోదైంది. గత 25 ఏళ్లలో అదే అత్యంత తీవ్రమైన భూకంపం. April 23 కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెల్లవారుజామున 6.1, 6.0 తీవ్రతతో 2 భూకంపాలు వచ్చాయి. April 24 ఉదయం 5.8 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. ఈ రెండు తేదీల్లో తైవాన్ లో 80 భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఆ రెండు తేదీల్లో వచ్చిన భూకంపంలో ఇప్పటి వరకు 14 ప్రాణాలు కోల్పోయారు. April 3 ఇప్పటి వరకు తైవాన్ లో దాదాపు 1100 భూ ప్రకంపనలు వచ్చాయని నిపుణులు చెబుతూ ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. అక్కడి ప్రజలు కూడా ఆందోళనకు గురవుతున్నారు. తైవాన్ దేశం ఫిలిప్పైన్ సముద్రం, యురేషియన్ టెక్లోనిక్ స్లేట్ జంక్షన్ మధ్యలో ఉంది. దీంతో ఆ దేశానికి భూకంపాల రిస్క్ ఎక్కువ. పసిఫిక్ మహాసముద్రంలో భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రాంతాలలో తైవాన్ ఒకటి. అక్కడ యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లలో నిరంతరం కదలికలు, సర్దుబాట్లు జరుగుతుంటాయి. అందువల్లే తైవాన్ కు భూకంపాల రిస్క్ అంతగా పెరిగింది.